Hi friends, this is Navin. Welcome to Daily Tech News. Friends, first news manaki Xiaomi nunchi. Xiaomi ee roju MI TV stick ni aithe India lo launch chesindi. 2799 rupayalaki launch chesindi. Amazon Fire TV stick tho compete avadaniki aithe dinni vallu launch chesaru. So valla Amazon Fire TV stick present 3999 price range lo undi. Rendu kuda full HD playback ni support chestayi anukondi. దాంతో కంపేర్ చేస్తే 1200 తక్కువ ప్రైస్ రేంజ్లో ఈ ఎంఐ టీవీ స్టిక్ని అయితే వీళ్ళు లాంచ్ చేశారు. అమెజాన్లో అయితే సేల్ లేదు. ఫ్లిప్కార్ట్లో ఆగస్ట్ 7th నుంచి అండ్ MI.com అన్ని ఆఫ్లైన్ ఎంఐ హోమ్ స్టోర్స్లో ఈ ఎంఐ టీవీ స్టిక్ అయితే సేల్లో అందుబాటులోకి వస్తుంది. ఈ ఎంఐ టీవీ స్టిక్ని టీవీ యొక్క HDMI పోర్ట్లో ఇన్సర్ట్ చేసి ఎలాంటి టీవీనైనా స్మార్ట్ టీవీగా అయితే మార్చవచ్చు. 1GB ర్యామ్తో వస్తుంది, క్వాడ్ కోర్ ప్రాసెసర్తో వస్తుంది, 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది అండ్ రిమోట్ కూడా వస్తుంది. ఈ ఎంఐ టీవీ స్టిక్తో రిమోట్తో మనకి డెడికేటెడ్ అమెజాన్, నెట్ఫ్లిక్స్ అండ్ గూగుల్ అసిస్టెంట్ బటన్స్ ఉంటాయి. వాయిస్ కమాండ్స్ని సపోర్ట్ చేస్తుంది. డాల్బీ ఆడియో అండ్ డిటిఎస్ సౌండ్ని ఈ ఎంఐ టీవీ స్టిక్ అయితే సపోర్ట్ చేస్తుంది. 2799 అంటే అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్తో కంపేర్ చేస్తే మంచి ప్రైస్లోనే వీళ్ళైతే లాంచ్ చేశారు. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ గెలాక్సీ A42 5G రాబోతున్న విషయం తెలిసిందే. లేటెస్ట్గా ఈ A42 గీక్ బెంచ్లో అలాగే సేఫ్టీ కొరియా అనే సర్టిఫికేషన్ సైట్స్లో అయితే కనిపించింది. గీక్ బెంచ్లో ఇది సింగిల్ కోర్ స్కోర్ 615, మల్టీ కోర్ స్కోర్ 1799 అయితే స్కోర్ చేసింది. 4GB ర్యామ్తో 110తో కనిపించింది. స్నాప్ డ్రాగన్ 765G ప్రాసెసర్తో రాబోతున్నట్లు మనకి లిస్టింగ్ ప్రకారం తెలుస్తుంటే ముకుల్ శర్మ మాత్రం స్నాప్ డ్రాగన్ 690 5G ప్రాసెసర్తో వస్తుందని అయితే లీక్ చేశాడు. చూడాలి ఏది నిజమవుతుందో. అండ్ అంతేకాకుండా ఈ శాంసంగ్ గెలాక్సీ A42 5000mAh బ్యాటరీతో, 128GB స్టోరేజ్తో, బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్తో, ఫ్రంట్ సింగిల్ కెమెరాతో పంచ్ హోల్ కటౌటా లేదా వాటర్ డ్రాప్ నాస్లా వస్తుందా అనేది అయితే మనకి కన్ఫర్మ్ అవ్వాల్సి ఉంది. త్వరలోనే ఈ శాంసంగ్ గెలాక్సీ A42కు సంబంధించి మరిన్ని స్పెసిఫికేషన్స్ అయితే తెలుస్తాయి. మొత్తం మీద శాంసంగ్ క్వాల్కమ్ యొక్క మిడ్ రేంజ్ 5G ప్రాసెసర్ని ఈ ఫోన్లో వాడడం మాత్రం మంచి విషయమే. సో చూద్దాం మరి ఇండియాకు వస్తుందా రాదా అనేది మనకి ముందు ముందు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి ఒప్పో నుంచి ఒప్పో K7 5G అయితే చైనాలో ఒప్పో లాంచ్ చేసింది. ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. సో ఇది స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్తో, 5G ప్రాసెసర్తో వస్తుంది. 6.4 inch ఫుల్ హెచ్డీ ప్లస్ అమెలెడ్ డిస్ప్లేతో, 60Hz రిఫ్రెష్ రేట్తో, 8GB ర్యామ్ 128GB అండ్ 8GB ర్యామ్ 256GB రెండు స్టోరేజ్ వేరియంట్స్గా అయితే లాంచ్ చేశారు. బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. 48MP మెయిన్ సెన్సార్ F1.7 అపర్చర్తో, 8MP వైడ్ యాంగిల్ లెన్స్, 2MP మ్యాక్రో, 2MP డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ మనకి 32MP కెమెరా అయితే ఉంటుంది అండ్ 4025mAh బ్యాటరీతో, 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ దీన్ని అయితే వీళ్ళు ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే 128GB 8 128GBని 21,500 అయితే లాంచ్ చేశారు. ఈ మధ్య అయితే ఒప్పో తన కే సిరీస్ ఫోన్స్ని ఇండియాకి తీసుకురావట్లేదు. మరి ఈ ఫోన్ని తీసుకొస్తారా లేదా అనేది చూడాలి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ 6 ప్రోలో లైట్నింగ్ రెడ్ అనే ఒక కొత్త కలర్ వేరియంట్ని అయితే లాంచ్ చేసింది. ఈరోజు నైట్ స్టార్ట్ అవ్వబోతున్న ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్లో దీన్ని అయితే వీళ్ళు సేల్లో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఎవరైనా ఈ రెడ్ కలర్లో పర్చేజ్ చేయాలనుకుంటే ఈరోజు సేల్లో పర్చేజ్ చేయొచ్చు. ఆల్రెడీ మనకు తెలుసు ఐసిఐసిఐ అండ్ సిటీ బ్యాంక్ కార్డ్తో డిస్కౌంట్ అయితే ఉంది, 10% డిస్కౌంట్. సో దాన్ని వాడుకుని కొంటే ఇంకో 1000 రూపీస్ అయితే తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి గూగుల్ నుంచి. గూగుల్ యాపిల్ ఎయిర్ డ్రాప్ లాంటి ఫీచర్ నియర్ బై షేర్ని అయితే ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం లాంచ్ చేసింది. సో సేమ్ ఎయిర్ డ్రాప్ లాగే వర్క్ చేస్తుంది. నియర్ బై డివైజెస్కి మీరు ఫైల్స్ని అయితే షేర్ చేయొచ్చు. చాలా ఫాస్ట్గా ఫైల్స్ని షేర్ చేయొచ్చనే గూగుల్ అయితే చెప్తుంది. మనమైతే ప్రాక్టికల్గా టెస్ట్ చేయాలి. ఆల్రెడీ కొన్ని డివైజెస్కి అయితే ఈ ఫీచర్ అయితే రావడం అయితే స్టార్ట్ అయింది. అండ్ ఎయిర్ డ్రాప్ లాగే మీరు మీ ఫోన్ని వేరే యూజర్స్కి విజిబుల్గా ఉండాలా లేదా అనేది అయితే మీరు సెట్టింగ్స్లో సెట్ చేసుకోవచ్చు. ఓన్లీ మై కాంటాక్ట్స్, ఆల్ కాంటాక్ట్స్ అండ్ అనానమస్లీ కూడా మీరు అయితే ఫైల్స్ని పంపచ్చు. బట్ మీకు ఎవరైనా అవతలి వ్యక్తి, అనానమస్ వ్యక్తి ఫైల్ని పంపేటప్పుడు మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మీరు యాక్సెప్ట్ చేస్తేనే ఫైల్ అయితే మీకు వస్తుంది. అయినప్పటికీ జనరల్గా అనానమస్గా వచ్చే ఫైల్స్ని అయితే మనం యాక్సెప్ట్ చేయం. అది సెక్యూరిటీ పరంగా అంత మంచిది అయితే కాదు. త్వరలోనే అన్ని ఆండ్రాయిడ్ డివైజెస్కి ఏదైతే ఆండ్రాయిడ్ వర్షన్ 6.0 అంతకంటే ఎక్కువ ఉంటాయో ఆ ఫోన్స్కి మాత్రమే ఈ ఫీచర్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ తన మిడ్ రేంజ్ ఫోన్ రియల్మీ C50ని ఇండోనేషియాలో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇండియన్ వెబ్సైట్లో కూడా ఈ రియల్మీ C15 అయితే కనిపించింది. దాన్ని బట్టి అతి త్వరలోనే ఈ రియల్మీ C15 ఇండియాలో లాంచ్ అవ్వబోతుందని అయితే అర్థమవుతుంది. ఆల్రెడీ మనకి ఈ C15కి సంబంధించి స్పెసిఫికేషన్స్ అయితే తెలుసు. 6000mAh బ్యాటరీతో, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది, మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్తో వస్తుంది, బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది, 13MP మెయిన్ సెన్సార్, 8MP వైడ్ యాంగిల్ లెన్స్, 2MP మ్యాక్రో, 2MP డెప్త్ సెన్సార్ అండ్ ఫ్రంట్ మనకి 8MP కెమెరా ఉంటుంది, డ్యూ డ్రాప్ నాచ్లో ఉంటుంది అండ్ మనకి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా
ఉంటుంది. చూడాలి ఏ ప్రైస్ రేంజ్లో తీసుకొస్తారో. సో నియర్లీ 10,000 ప్రైస్ రేంజ్లో అయితే మనం ఈ ఫోన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ టిక్ టాక్ని కొంటున్నట్లుగా కొన్ని లీక్స్ అయితే వచ్చాయి. లేటెస్ట్గా యాపిల్ అయితే ఈ విషయాన్ని ఖండించింది, మాకు అలాంటి ఆసక్తి ఉత్సాహం ఏవీ లేవు అన్నట్లుగా అయితే చెప్పింది. మొత్తానికి యాపిల్ అయితే ఒక మంచి నిర్ణయమే తీసుకుందని చాలామంది అయితే అంటున్నారు. నెక్స్ట్ మనకి OnePlus నుంచి ఆండ్రాయిడ్ 11 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్ 11 బీటా అప్డేట్ని త్వరలోనే రిలీజ్ చేస్తామని పెటాల్ లూ అయితే ట్విట్టర్లో తెలిపాడు. ఆల్రెడీ మనకి ఈ మంత్ 10th వీళ్ళు హైడ్రోజన్ ఓఎస్ 11ని రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. చైనాలో ఉండే OnePlus ఫోన్స్కి వీళ్ళు ఈ ఆక్సిజన్ ఓఎస్నే హైడ్రోజన్ ఓఎస్గా అయితే పిలుస్తారు. సేమ్ దాన్నే పోలి ఉంటుంది ఈ ఆక్సిజన్ ఓఎస్ 11 కూడా. ఈ ఆక్సిజన్ ఓఎస్ ఎలా ఉండబోతుంది అనేది 10th హైడ్రోజన్ ఓఎస్ 11 లాంచ్ అయితే మనకు ఒక ఐడియా అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus 7 అండ్ 7 ప్రోకి కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ ఆక్సిజన్ ఓఎస్ 10.3.4 అయితే రోల్ అవుట్ అవడం స్టార్ట్ అయింది. OnePlus బర్డ్స్ కొత్తగా లాంచ్ అయ్యాయి కదా, వాటి సపోర్ట్ని అయితే దీంట్లో తీసుకొచ్చారు. అండ్ కొత్త క్లాక్ స్టైల్స్ని మరెన్నో బగ్స్ని ఫిక్స్ చేస్తూ ఈ కొత్త అప్డేట్ అయితే వచ్చింది. నిన్న OnePlus బర్డ్స్ రివ్యూలో నేనైతే చెప్పాను, సో బ్లూటూత్ సెట్టింగ్స్లో OnePlus నాడ్ అండ్ OnePlus 8 అండ్ 8 ప్రోలో మనకి అడిషనల్ సెట్టింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. ప్రజెంట్ అయితే రిమైనింగ్ ఫోన్స్కి లేవు, త్వరలో అప్డేట్ వస్తుందని. ఇప్పుడైతే OnePlus 7 అండ్ 7 ప్రో కూడా OnePlus బర్డ్స్ అడిషనల్ సెట్టింగ్స్ ఫీచర్ అయితే ఈ కొత్త అప్డేట్లో వచ్చింది. ఫ్యూచర్లో 70 ప్రో కూడా ఈ అప్డేట్ అయితే వస్తుంది. అండ్ OnePlus 6 కూడా ఇస్తామని OnePlus అయితే ఆల్రెడీ కన్ఫర్మ్ చేసింది. అండ్ నెక్స్ట్ మనకి పోకో నుంచి, పోకో OnePlus నాడికి పోటీగా త్వరలోనే ఒక ఫోన్ అయితే తీసుకురాబోతుంది. పోకో గ్లోబల్ ప్రోడక్ట్ మేనేజర్ తనైతే ఒక ట్వీట్ చేశాడు, OnePlus నాడ్ ఆర్ వెయిట్ ఫర్ ద న్యూ పోకో అని. OnePlus నాడ్ కొనాలా లేదా కొత్త పోకో కోసం వెయిట్ చేయాలా అని అయితే తన ట్వీట్ ఉంది. దాన్ని బట్టి త్వరలోనే వీళ్ళు ఒక పోకో ఫోన్ అయితే లాంచ్ చేయబోతున్నారు, సేమ్ OnePlus నాడ్తో కంపీట్ అయ్యేలా. మేబీ స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్ తోటే వీళ్ళ ఫోన్ అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇదే మంత్ వస్తుందని తను చేసిన మరొక ట్వీట్ ప్రకారం అయితే తెలుస్తుంది. షామి ఆల్రెడీ లాంచ్ చేసిన ఏదో ఒక ఫోన్ని రీబ్రాండ్ చేసి ఈ కొత్త పోకో ఫోన్గా OnePlus నాడ్తో కంపీట్ అవ్వడానికి మిడ్ రేంజ్ 5G ఫోన్ అయితే ఇదే మంత్ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి గ్లోబల్గా. ఇండియాకి మేబీ ఇంకొంచెం టైం పట్టచ్చు. సో ఇండియాలో అయితే మరి మిడ్ రేంజ్ ఫోన్స్ని బడ్జెట్ ఫోన్స్ని తీసుకొస్తున్నారు. ఫ్లాగ్షిప్ కిల్లర్ ఫోన్స్ లేవు, అప్పర్ మిడ్ రేంజ్ ఫోన్స్ కూడా లేవు. సో ఏమో పోకో F1తో వచ్చిన ఫేమ్నంతా మొత్తం పోగొట్టుకుంటుంది పోకో అయితే. అండ్ నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి, గూగుల్ పిక్సెల్ 5కి సంబంధించి స్పెక్స్ని అయితే రోజ్ యంగ్ అయితే పోస్ట్ చేశాడు. ఈ కొత్త గూగుల్ పిక్సెల్ 5G ఫోన్ 6.67 ఇంచ్ డిస్ప్లేతో సామ్సంగ్ డిస్ప్లేతో రాబోతుందని తనైతే పోస్ట్ చేశాడు. అండ్ ఈ గూగుల్ పిక్సెల్ 5 ఈసారి స్నాప్డ్రాగన్ 865 5G కాకుండా, 5G ప్రాసెసర్తో కాకుండా స్నాప్డ్రాగన్ 765 5G ప్రాసెసర్తో వస్తుందని లీక్స్ అయితే వచ్చాయి. సో చూడాలి ఎగ్జాక్ట్గా ఏ ప్రాసెసర్ని వాడతారు, మిడ్ రేంజ్ 5G ప్రాసెసరా లేదా ఫ్లాగ్షిప్ 5G ప్రాసెసరా అనేది అయితే అతి త్వరలో కన్ఫర్మ్ అయిపోతుంది. మొత్తం మీద పిక్సెల్ 5 ఈసారి పెద్ద డిస్ప్లేతో రాబోతుంది అనేది అయితే దాదాపుగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే వీడియో ముగించే ముందు నిన్న మన ఛానల్లో OnePlus బర్డ్స్ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే పోస్ట్ చేశాను. సో అవైతే నాకు ఒక 3 డేస్ క్రితమే వచ్చాయి. సో 2 రోజులు వాడి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందామని నిన్న పబ్లిష్ చేశాను. దాదాపుగా సో కొంత ఎర్లీగానే పోస్ట్ చేసినట్లు నేనైతే ఈసారి అన్బాక్సింగ్ రివ్యూ. బట్ యూట్యూబ్కి ఎందుకంత పక్షపాతమో మన ఛానల్ మీద నాకైతే అర్థం కాదు. సో అసలు మన వీడియోస్కి అయితే రీచ్ అయ్యదు, చాలా చూశాను నేను, మామూలు వీడియోస్ అన్నీ రీచ్ అవుతాయి, మరి అందులో అంత మిస్టేక్ ఏముందో నాకైతే అర్థం కాదు. నాకు జనరల్గా ఓపిక చాలా ఎక్కువ, సబ్స్క్రైబర్స్ గురించి వ్యూస్ గురించి అయితే నేను నా వీడియోస్లో ఎక్కువ మాట్లాడను. బట్ మరీ అంత ఎర్లీగా పోస్ట్ చేసినా రాకపోతే మాత్రం చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. ఈవెన్ OnePlus నాడ్ కూడా సో అన్బాక్సింగ్ రీచ్ అయితే అవ్వలేదు. సో మీరే రీచ్ చేయాలి, వీలైనంత వరకు అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక్కడ OnePlus నాడ్ అన్బాక్సింగ్ అండ్ డిస్ప్లే టెస్ట్ వీడియో ఉంటుంది, ఇక్కడ OnePlus బర్డ్స్ అన్బాక్సింగ్ రివ్యూ ఉంటుంది. సో అవైతే రివ్యూ యూనిట్స్ కాదు, నేను పర్చేజ్ చేసిన ప్రోడక్ట్స్. సో వీలైనంత వరకు అయితే షేర్ చేయండి. అలాగే ఈరోజు సాయంత్రం ఫ్లిప్కార్ట్లో ప్లస్ మెంబర్స్కి 8 గంటలకే డీల్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. అమెజాన్ ప్రైమ్ మెంబర్స్కి 12 తర్వాత అయితే డీల్స్ స్టార్ట్ అవుతాయి. వాటన్నింటినీ బెస్ట్ డీల్స్ని, ప్రైస్ డ్రాప్ అయిన డీల్స్ని మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. Tech24 డీల్స్లో మీరు ఇంతవరకు జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేదా టెలిగ్రామ్ సర్చ్ బార్లో Tech24 డీల్స్ అని టైప్ చేయండి, మనదే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.